మీ అందరికి ఇంకొక చిన్న విషయం కూడా ఏంటంటే అనుదిన కృప అని క్లుప్త సందేశాలు ప్రతిరోజు పన్నెండు గంటలకే పోస్ట్ చేయడం జరుగుతుంది ఫేస్బుక్లో యూట్యూబ్లో మీ అందరికీ ఇంచుమించు తెలుసు అది ఒకటవ తేదీతో వాస్తవం ఒకటవ ఒకటో తేదీ కాదు జూలై ఇరవై ఐదవ తేదీ ప్రారంభించబడింది అది మూడు సంవత్సరాలు సంపూర్తి చేసుకొని నాలుగో సంవత్సరంలోకి వచ్చాం స్తోత్రం కలుగునగాక లేలుయా ప్రతిదినం ఒక షార్ట్ మెసేజ్ క్లుప్త సందేశం ఒక పదిహేను ఇరవై నిమిషాల లోపు ఉంటుంది ఎందుకంటే ఉదయం లెగగానే ఆ క్లుప్త సందేశాన్ని కాస్త ఆలకించి ఆ దినమంతా ఆ వాక్య ధ్యానం మీకు ఉంటుందనే ఆశతో ఆ ప్రయత్నం చేయడం జరిగింది ఇప్పటికే వేల మంది ప్రజలకు అది ఆశీర్వదకరంగా మలచబడింది అవును దానికి నేను ప్రభుని స్థుతిస్తున్నాను ప్రభుని మహిమపరుస్తున్నాను ఆ చిన్న ప్రయత్నాన్ని దేవుడు అంగీకరించి ఆశీర్వదకరంగా మలచాడు దీవెనకరంగా మలచాడు జూలై నెల ఇరవై ఐదవ తేదీ మూడు సంవత్సరాల క్రితం అనుదిన కృప అని ప్రారంభించిన ఆ ప్రయత్నం ఈనాటికి మూడు సంవత్సరాలు సంపూర్తి చేసుకొని మరి నాలుగో సంవత్సరంలోకి వెళ్ళిన సందర్భాన ఐదవ తేదీ సాయంకాలం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు లైవ్ కార్యక్రమంలో ఈ అనుదిన కృపను గురించిన అనుభవాల్ని ఒక గంటసేపు లైవ్ కార్యక్రమం వస్తుంది ఐదవ తేదీ సాయంకాలం ఏడు గంటలకి ఆ లైవ్ కార్యక్రమాన్ని మీరు వీక్షించవచ్చు ఈ అనుదిన కృప మీలో రోజు చూస్తూ మీరు ఏదైనా కనుక ఈ అనుదిన కృప వలన శుభాకాంక్షలు తెలియపరచాలి ప్రజలకి మీ శుభాకాంక్షల్ని అందరూ వినాలి లేకపోతే తెలియపరచాలని ఆశ కలిగితే మీకు ఒక చిన్న సదవకాశం ఇస్తున్నాను అదేంటంటే మీ సెల్ ఫోన్లో ఒక చిన్న వీడియో రికార్డ్ చేయండి మించుమించు మీ అందరికీ తెలిసిందే కదా ఆ సెల్ ఫోన్తో ఒక చిన్న వీడియో రికార్డ్ చేసి ఈ అనుదిన కృప వలన మీ అనుభవాలు ఏంటి ఎలా ఆధ్యాత్మికంగా ఎదిగారు అని చెప్పి అరగంట అరగంట పంపించద్దు నాలుగు మాటలు అలాగే వినే ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు ఒక నాలుగు మాటలు ఏమండి నేను ఈ కృపను చూస్తున్నాను నాకు ఇలాంటి అనుభవం కలిగింది ఆధ్యాత్మికంగా నేను ఇలా ఉంటున్నాను మీరు కూడా ఇక ఎక్స్ట్రా మీరేం చెప్పాలనుకుంటున్నారో ఎక్సెట్రా ఇంకా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి మీరు కూడా ఇలా ఉండండి ఇలా చేయండి అని మీరు చెప్పాలనుకున్నది మీరు నాలుగు మాటలు చెప్పి ఆ వీడియోని అనుదిన కృప ఎట్ ద రేట్ ఆఫ్ జిమెయిల్ డాట్ కామ్ మీకు అనుదిన కృప దాంట్లో పోస్ట్ చేసి ఉంటుంది ఆ మెయిల్కు పంపిస్తే మేము వాటిని తీసుకొని ఆ ఐదవ తేదీ దాన్ని టెలికాస్ట్ చేస్తాం అనుదిన కృపలో ఐదవ తేదీ వచ్చే స్పెషల్ ప్రోగ్రాంలో మీ విషెస్ని టెలికాస్ట్ చేయడం జరుగుతుంది ఆసక్తి కలిగిన వాళ్ళు అలా చేయండి మీకు ఆశీర్వదకరంగా ఉంటుంది మీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడడానికి అనేకులు ఆకర్షించబడడానికి తోడ్పడుతుంది దేవునికి మహిమ కలుగును గాక అది మీరు ఎప్పటిలోపంటే నాలుగవ తేదీ లోపు మీరు దాన్ని పంపించాలి నాలుగవ తేదీ తర్వాత పంపిస్తే ప్రయోజనం లేదు కనుక చక్కగా మీకు తెలిసిన వాళ్ళని అడగండి లేకపోతే మీకు తెలిసి చేయండి వీడియోని పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడి చక్కగా దాన్ని వీడియోని మాకు పోస్ట్ చేయండి అనుదిన కృప ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ స్తోత్రం కలుగుగాక ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక ఈ దినమంతయు విశేషమైన కృప ఆశీర్వాదం కరుణ కటాక్షములు నా ప్రభు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ప్రాణ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఓ చక్కటి మాట మనం చదువుదాం లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై రెండవ వాక్యాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి చిన్నమంద భయపడకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది చూడండి వాక్యంలో దేవుడు మనకు అనుగ్రహించే ఆ రాజ్యం ఆయన మనకు అనుగ్రహిస్తాను అన్నప్పుడు ఎంత సంతోషము ఎంత ఆనందం కలుగుతుంది అంటే ఒక గొప్ప రాజ్యాన్ని జయించినంత ఆనందం సంతోషం మన హృదయంలో కలుగుతుంది ఎందుకంటే క్రైస్తవుని యొక్క శుభప్రదమైన నిరీక్షణ ఏంటి ఏదో ఈ లోకంలో బ్రతికిన దినములలో భక్తి చేయాలి గనుక ఆ భక్తిని చేపట్టి ముందుకు వెళితే చాలు అని కాదు మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది అదేంటంటే కొంతకాలం ఈ లోకంలో మనం బ్రతుకుతాము ఆ పిదప మనం ప్రభు సన్నిధికి వెళతాం అక్కడ యుగాయుగములు ఆయనతో వసిస్తాము ఆయనతో జీవిస్తాము ఆయనతోనే ఉండిపోతాం ఇది ఒక క్రైస్తవుని శుభప్రదమైన నిరీక్షణ గనుక లోకానికి వేయబడి లోకంలో నుంచి ప్రత్యేకించబడి కష్టమైన నష్టమైన నిందలైనా అవమానాలైనా ఎలాంటి స్థితిగతుల మధ్యలోనైనా ప్రభు మీద ఆధారపడి అన్నింటిని సహించగలుగుతున్నాం భరించగలుగుతున్నాం ప్రభు వైపు చూసి అడుగులు వేయగలుగుతూ ఉన్నాం అంటే మనం చేరుకునవలసిన ఆ యొక్క గమ్యం మనకు అది సఫలమైనప్పుడు అందులో ఉన్న సంతోషం అది ఎనలేనిది వివరించలేనిది వర్ణనాతీతమైనది ఇక్కడ ప్రభు మనతో స్పష్టంగా చెప్తున్నాడు నీవు చిన్న మందవి అయినప్పటికీ కూడా నీవు అల్పుడవు అయినప్పటికీ కూడా నీవు బలహీనుడవు అయినప్పటికీ కూడా నీవు నా రాజ్యము మీద ఆశ కలిగి బ్రతికావు ఆ రాజ్యము మీద గురి కలిగి నడిచావు గనుక ఆ రాజ్యమును నీకు అనుగ్రహించుటకు తండ్రికి ఇష్టమై ఉన్నది అంటాడు గనుక నా ప్రియమైన సహోదరులరా ఆ రాజ్యమునకు మనం హక్కుదారులము యోగ్యులమై మనము ఆనందించాలి సంతోషించాలి అయితే ఈ పూట మనం ధ్యానించడానికి కావలసిన సందేశం ఏంటి అనంటే ఇక్కడ నా రాజ్యమును అనుగ్రహించుటకు అన్నాడు కదా ఆ రాజ్యం ఎలాంటిది అనేది మనం తెలుసుకుంటే అందులో ఎంతో ఇంకా అధికమైన సంతోషాన్ని మనం పొందుకోగలుగుతాం చూడండి ఎవరైనా ఒక బహుమానం మనకి ఇస్తాను అన్నారనుకోండి అది ఏం బహుమానమో తెలిస్తే అధిక సంతోషం మనకు కలుగుతుందండి ఎవరైనా ఏదైనా మనకు ఇస్తాను అనంటే ఆ ఇచ్చే వస్తువు ఎలాంటిదో అని తెలిసినప్పుడు మనం ఎంతగానో సంతోషించగలుగుతాం అలాగే దేవుడు నా రాజ్యము నీకు ఇస్తాను అన్నప్పుడు ఆ రాజ్యము ఎలాంటిది ఏదో ఈ లోక రాజ్యాల వలె ఉంటుందా యేసుక్రీస్తు చెప్పాడండి నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పాడు మరి ఆ రాజ్యం ఎలాంటి రాజ్యం అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు ఒకటి రెండు మూడు మాటలు ఈ పూట మనం ధ్యానిద్దామండి మత్స్ వార్త ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై నాలుగో వాక్యంలో చదివినప్పుడు అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులరా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి దేవునికి స్తోత్రం కలుగునగాక చూడండి ఈ వాక్యంలో ఆ రాజ్యము ఎలాంటి రాజ్యము అనంటే అది దేవుని చేత సిద్ధపరచబడిన రాజ్యం అంటండి ఎంతో సంతోషకరమైన వార్త ఎందుకంటే ఏదో మనల్ని తీసుకుని వెళ్ళి ఆయన ఎక్కడో ఉంచుతాడు ఆయన ఏదో ఇస్తాడు ఏదో ఒక రాజ్యం ఉందంట అని ఒక అవగాహన లేకుండా మనం బ్రతికేదానికంటే కూడా ఈనాడు ప్రతిక్షణం మన గుండెల్లో పరవడు తొక్కుతూ పరవశించవలసినటువంటి అనుభవం ఏంటి అని అంటే స్వయాన దేవుడే సిద్ధపరచిన రాజ్యం అంటండి అది పిల్లరా యేసుక్రీస్తు ఆయన శరీరం జరిగే లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన తన శిష్యులతోనూ అనేకులతో చెప్తూ వచ్చాడు ఆయన మరలా తండ్రి దగ్గరికి వెళుతున్నప్పుడు కూడా అదే జ్ఞాపకం చేస్తూ వచ్చాడు నేను వెళ్ళి మీ కొరకు ఒక స్థలమును సిద్ధపరిచి వస్తాను మరలా వచ్చి నేను నాతో మీరు ఉండడానికి మిమ్మల్ని తీసుకుని వెళతాను అని ప్రభు చెప్పాడు అంటే మనల్ని ఎక్కడ ఆయన ఉంచుతాడు మనకు ఏమీ ప్రసాదిస్తాడు ఆయన ఎలాంటి స్థావరములో ఎలాంటి స్థలములో ఆయన మనల్ని నివసింపచేస్తాడు అంటే స్వయాన మన ప్రభు ఆయన యేసుక్రీస్తు ఆయన సిద్ధపరిచిన రాజ్యం అండి అవును ఈరోజున మనం భక్తిని చేతబట్టుకొని ఈ లోకానికి వెర్రివారముగా కనబడినప్పటికీ ప్రియా దేవుని బిడలారా దేవుడు మనకిచ్చే ఆ రాజ్యం ఎలాంటిది అన్నప్పుడు స్వయాన ఆయన మన కొరకు సిద్ధపరిచి అంటే మన యొక్క సమర్పణకు తగినట్లు మన పిలుపుకు తగినట్లు మన యొక్క అనుభూతికి తగినట్లుగా ఎందుకంటే ప్రకటన గ్రంథంలో చక్కటి మాట మనం చదువుతామండి నేను త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున నేను ప్రతిఫలం ఇస్తాను అన్నాడు అంటే ఈ లోకంలో ప్రభు కొరకు మనం ఏది అనుభవించినప్పటికీ ఈ లోకంలో ప్రభు కొరకు ఏది త్యాగం చేసినప్పటికీ ఎలా మనం నిష్ఠగా ప్రతిష్టగా బ్రతికినప్పటికీ అది ఏది వ్యర్థం కాదు తగిన ప్రతిఫలాన్ని ఆయన ప్రసాదించి మనకు తగిన ప్రతిఫలముగా ఒక రాజ్యంలో ఆయన రాజ్యంలో ఒక స్థలాన్ని ఆయన సిద్ధపరుస్తాడు చూడండి మన పితృలు ఎందరో ఉన్నారు విశ్వాసవీరులు వాళ్ళు విశ్వాసము వలన రాజ్యాలు జయించి వాళ్ళకు అనుగ్రహింపబడిన ఈ పరిశుద్ధమైన జీవితంలో వాళ్ళు సంపూర్ణులై దేవుడు వాళ్ళకు అనుగ్రహించే విశ్రాంతిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు అయితే నా ప్రియా దేవుని బిడలారా మనము వారు వారు మనము ఏకమై ఒకే చోట ఉందామా అంటే కానే కాదండి మనం కొత్త నిబంధన పరిశుద్ధులం యేసుక్రీస్తు రక్తము చేత మనం కడగబడిన వారం మనం యేసుక్రీస్తు రక్తముతో పరిశుద్ధపరచబడిన వారం మన పాపములు జ్ఞాపకము రాకుండా ఆయన అగాధ జలములలోనికి వాటిని విసిరువేశాడు మనము పవిత్రమైన జనముగా ముద్రించబడిన వారం అయితే దేవుడు మనకు ఒక ప్రత్యేకమైన స్థావరాన్ని ఏర్పాటు చేసి ఆయన సిద్ధపరచిన ఆ రాజ్యం ఒక మాట చెప్తాను మనం కస్త్రీ కూడా కిల్లు కట్టుకుంటేనే మనకి ఎన్ని వసతులు కావాలనో ఏది మనకు అనుకూలమో అలా ఆలోచించి ఆలోచించి చేస్తామండి అలాగైతే సాక్షాత్తు దేవుడే పరిశుద్ధుడైన దేవుడు ఆయన సిద్ధపరచిన నగరం ఆయన సిద్ధపరచిన నివాసం ఆయన సిద్ధపరచిన రాజ్యం ఎలా ఉంటుంది అంటే అది ఎంతో ఘనంగా ఉంటుంది అది ప్రేమ సామ్రాజ్యమై ఉంటుంది అది శాంతియుతమైన రాజ్యమై ఉంటుంది అది ఎంతో ఘనమై గొప్పదైన రాజ్యమై ఉంటుంది ఆయన సిద్ధపరచిన ఆ రాజ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడట దేవునికి స్తోత్రం కలుగును గాక మరొక మాట పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు లోకస్వార్థ మొదటి అధ్యాయం ముప్పై మూడవ వాక్యాన్ని నేను చదువుతున్నానండి ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఇండునని ఆమెతో చెప్పాను చూసారండి ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుందంటండి రెండవ అనుభవం దేవుడు మనకిచ్చే రాజ్యం ఎలాంటిది ఇదిగో చిన్నమందా భయపడుకుని ఆయన రాజ్యం ఇచ్చుటకు ఇష్టపడి ఉన్నాడు అంటే ఆ రాజ్యం అంతము లేని రాజ్యం ఈ లోకంలో చూస్తున్న అవన్నీ కూడా ఇవి శాశ్వతమైనవి కావండి ఇవన్నీ ఒకనాడు అంతమైపోతాయి అవి ఎంత ఘనమైనవైనా ఎంత శ్రేష్టమైనవి అన్నా అది ఎంత బలమైనవైనప్పటికీ కూడా ఇవన్నీ చాపవలే చుట్టబడతాయని లేఖనాల్లో మనం చదువుతూ ఉన్నామండి ఇవన్నీ అశాశ్వతమైనవి సూర్యుడైనా చంద్రుడైనా నక్షత్రాలైనా ఈ భూతాల మీద కనబడే ప్రతి సౌందర్యము కలిగినది ఏదైనప్పటికీ కూడా ఒక రోజున లయమైపోతాయి పంచవేండ్రములన్నీ లయమైపోయే దినములు ఆసనమవుతూ ఉన్నాయి అయితే ఆయన మనకిచ్చే రాజ్యం ఎలాంటిది అంటే అది నిత్యము నిలిచే రాజ్యం అది అంతము లేని రాజ్యం అండి పిల్లల చూడండి మన తల్లిదండ్రుల వలన ఏదైనా మనం ఒక ఆస్తిని పొందుకుంటే మనకు సంతోషిస్తాం మన తల్లిదండ్రుల వలన మనం ఏదైనా ఆ ఆస్తిని లేక ధనాన్ని పొందుకుంటే మనం చప్పసక్యము కానీ ఆనందంతో వాళ్ళను కొనియాడుతూ ఉంటాం మరి దేవుడు మనకు అంతము లేని రాజ్యం అండి ఇక యుగాయుగములు ఆయనతో కూడా మనము వసించే రాజ్యం అండి యుగాయుగములు ఆయన సన్నిధిలో ఆయనను స్థుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుచుకుంటూ ఆయన ముఖకాంతిలో మన బ్రతుకుని గడుపుకునే ఒక శాశ్వతమైన రాజ్యాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడంట అందుకే పౌలు చెప్పాడు నేను వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుచున్నాను మంచి పోరాటము పోరాడాను నా కొరకు జీవకరీటం దాచబడి ఉంది నేను బ్రతుకుంటే క్రిస్తే చావైతే నాకు లాభము ఇవన్నీ పరిశుద్ధుడైన పౌలు హృదయంలో నుంచి జాలువారిన ముత్యము లాంటి మాటలన్నీ అంటే ఆయన హృదయంలో ఉన్నదంతా ఏంటంటే నాకు ఒక శాశ్వతమైన రాజ్యం ఉంది దాని కొరకు నేను ప్రయాసపడుతున్నాను అని ఆయన వ్యక్తపరుస్తూ వచ్చాడు పాత నిబంధన భక్తులైన అబ్రహాము కూడా చూడండి ఆయన తీసుకుని వెళ్ళి పాలు తేనెలు ప్రవహించు దేశములో ఆయనను ఉంచినప్పుడు ఆ పాలు తేనెను ప్రవహించు దేశంలో పరవాసిగా బ్రతికాడండి ఏది నాది కాదు అన్నట్లుగా ఉన్నాడండి ఏ ఎందుకని అన్నప్పుడు ఆయన హృదయంలో ఒక అభిలాష అదేంటంటే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణానికి నేను చేరుకోవాలి ఆ పునాదులు కలిగిన పట్టణంలో నేను ఆయనతో కూడా వసించాలి అది శాశ్వతమైనది అని ఆ శాశ్వతమైన రాజ్యం కొరకు ఈ అశాశ్వతమైన రాజ్యాన్ని వాళ్ళు అంతగా ప్రేమించలేదు వాళ్ళు ఈ లోకాన్ని ఆశించలేదండి వాస్తవంగా పాలు తేని ప్రవహించు దేశాన్ని అబ్రహాముకి ఇచ్చినప్పుడు అబ్రహాం ఏమనాలి దేవుడు నా కష్టాన్ని చూశాడు దేవుడు నా యథార్థతను చూశాడు దేవుడు నన్ను ఏరుకొని కోరుకొని పిలుచుకున్నాడు నాకు దేవుడు ఈ సర్వసమృద్ధిని అనుగ్రహించాడు అని అనేకులకు చాటి చెప్పుకోవాలి కానీ అబ్రహాం ఆస్ కాదు ఎన్ని ఈ లోకంలో అనుగ్రహించబడినప్పటికీ ఎంత అనుగ్రహించబడినప్పటికీ ఆయన పరవాసిగా బ్రతికాడు ఆ రాజ్యం కూడా ఆయన నిలిచాడు ఎందుకంటే ఈ రాజ్యంలో ఈ లోకంలో ఎంతకాలం మనం బ్రతికినా ఒకనాడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే ఏది కూడా నాది లేదు ఏది కూడా మనది లేదు నడినత్తే మొదలుకొని అరికాల వరకు మనం పరీక్షించి చూస్తే ఇది నాది అనేది ఏది కూడా మన దగ్గర లేనే లేదండి సమస్తము ఆయన కృపాదానమే ఆయన అనుగ్రహించిన స్వాస్థ్యమే ఆయన ఇచ్చిన మనకు దానమే అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అన్నప్పుడు ఈ లోకాన్ని మనం విడిచిన తర్వాత మనం వెళ్ళే ఆ రాజ్యం శాశ్వతమైనది నిరంతరం నిలిచేది ఆ రాజ్యంలోనికి వెళ్ళడానికి మనం ఈ భక్తిని చేస్తున్నాం కనుక మనం సంతోషించి ఆనందించాలి చివరిగా మరొక మాట మార్కు స్వార్త తొమ్మిదవ అధ్యాయం మొదటి వాక్యంలో మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచువరకు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను చూడండి ఇక్కడ మీలో ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆయన రాజ్యం బలముగా దిగి వచ్చుట చూచువరకు వరకు వాళ్ళు మృతి చెందరు మరణము పొందరు అనే మాట మనం చూస్తున్నాం ఈ రాజ్యం దేనిని గురించి వ్రాయబడి ఉంది అంటే ఇది పరిశుద్ధాత్మ అభిషేకం అండి లేఖనాల్లో మనం చదువుతాము దేవుని రాజ్యము భోజనమును పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ నందలి ఆనందము అని వాక్యం చెప్తుందండి అంటే పరిశుద్ధాత్మ అభిషేకము అనేది ఒక రాజ్యం ఆ రాజ్యాన్ని మనం పొందుకోవాలండి ఆ రాజ్య ఆ రాజ్యము యొక్క అనుభూతి మనకు కలగాలండి ఏదో పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ మాత్రమే ఆ పరలోకాన్ని నేను అనుభవిస్తాను ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని నేను చవి చూస్తాను అని కాదండి ఈ లోకంలో జీవించుచున్న ఈ దినములలోనే మనము పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఆ బలమైన ఆత్మ అభిషేకము చేత మనం నడిపించబడిన వారమైనప్పుడు ఆ రాజ్యము యొక్క ఆనందాన్ని ఈ లోకంలో మనం అనుభవించగలుగుతామండి యేసుక్రీస్తు తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ కూడా అన్నాడు మీ రాజ్యం వచ్చునుగాక పరలోకమందు ఎలాగో భూమి ఎందును అలాగే నెరవేర్చబడునుగాక అన్నాడండి పరలోకమందు ఎలాగా పరలోకం ఎలా ఉంటుంది కక్షలు ఈర్ష్యలు ద్వేషం పగ కార్పణ్యం కరువులు కాటకాలు రోగాలు వ్యాధులు ఇలాంటివన్నీ పరలోకంలో ఉంటాయండి లేదండి అది నిశ్చలమైన రాజ్యము నటనులు నటనలు నరహత్యలు లేని రాజ్యం రోగాలు మరణము లేని రాజ్యం అది శాంతి సామ్రాజ్యం అలా పరలోకమందు ఎలాగో అలాగే భూమి ఎందులు నెరవేర్చబడును గాక ఎలా నెరవేర్చబడుతుంది భూమి ఎందు అని అంటే ఇదిగో పరమందున్న ఆత్మ పరిశుద్ధాత్మ ఈ భూమి మీదకి పంపబడ్డాడు ఈ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అనుభూతిని మనం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకము చేత మనం నింపబడినప్పుడు అది ఒక రాజ్యం బలముగా దిగవస్తుందట అవునండి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకున్నప్పుడు ఆ బలమైన అభిషేకం మన శరీరంలో పరిశుద్ధతను కలిగిస్తుంది మన సర్వ శరీరంలో ఒక మంచి ఆసక్తిని పుట్టిస్తుంది సత్యములోనికి నడిపిస్తుంది మనకు దూరదృష్టిని ప్రసాదిస్తుంది మనల్ని ఆ రాజ్యమునకు అలంకరిస్తుంది పరిశుద్ధాత్మ అనుభవం అండి చాలామంది రోజు రక్షింపబడతారు బాప్తిసం పొందుతారు పరిశుద్ధాత్మ అనుభవం అనే చోటికి వచ్చేసరికి ఏమంటారంటే ఏమండి మాకు అంత ఆసక్తి లేదండి అన్నట్లుగా మాట్లాడతారండి పరిశుద్ధాత్మ అభిషేకానికి దూరంగా ఉండడం ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు వాక్యం చెప్తుంది ఆత్మ లేనివాడు ఎవడో వాడు నావాడు కాడు అని వాక్యం చెప్తుందండి కనుక ఈ రోజున ఆ బలముగా దిగి వచ్చే ఆ రాజ్యాన్ని మనం అనుభవించాలి మనం పొందుకోవాలి పరిశుద్ధాత్మ పూర్ణులమై మనం ఉండాలండి ఇంకా మీలో ఎవరైనా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోకుండా ఉంటే దేవుని ఆత్మచేత నడిపించబడకుండా మీ ఆత్మచేత మనుష్యాత్మచేత నడిపించబడుతూ ఒకవేళ అనేక అనర్థాలకి లోనవుతూ ఉంటే ఇదిగో ఈ పూట దేవుని సన్నిధిలో ప్రార్థించండి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోండి ఆత్మచేత నింపబడండి అనుర్గణంగా భాషలో మాట్లాడండి ఆయనను మహిమపరిచి ఆ రాజ్యం యొక్క ఆనందాన్ని ఆ రాజ్యం యొక్క సంతోషాన్ని మీ సొంతం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా నేను ఆశిస్తున్నాను అలాంటి కృప నా దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక మిమ్మల్ని దీవించునుగాక తలలు వంచండి మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను కృపా సత్య సంపూర్ణుడా జీవాధిపతి అని ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను నైనా ఇదిగో ఈ పూట మరొకసారి మీరు మాకు అనుగ్రహించే ఆ రాజ్యము ఆ రాజ్యము యొక్క అనుభవాల్ని ఒక్కొక్కటిగా ధ్యానిస్తూ వచ్చాము ఆ రాజ్యము నిరంతరము నిలిచేదని ఆ రాజ్యము ఆ రాజ్యము మీ చేత నిర్మించబడినది సిద్ధపరచబడినది అని ఆ రాజ్యము పరిశుద్ధాత్మ అభిషేకముతో కూడిందని మేము ధ్యానిస్తూ వచ్చాం అలాంటి అనుభవాలు మాకు ఒక్కొక్కరికి మీరు ప్రసాదించి మీ రాజ్యమునకు మమ్మల్ని హక్కుదారులుగా తీర్చిదిద్దమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ ఇదిగో ఈ దినం మీ బిడలు చేసే పని బాటల్లో నాయన చేతి పనుల్లో ఉద్యోగాల్లో వ్యవసాయాల్లో వ్యాపారాల్లో అలాగే చదువుల రంగంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి ఈ దినమంతా విశేషమైన కృప మీ బిడ్డలు అనుభవిస్తూ ముందుకు సాగడానికి సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములు ప్రార్థించి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్